దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 37వ కీర్తన 34వ వచనం. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ 34వ వచనంలో మొదటి నుండి మనం చూస్తే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. అంటే ఎవరిని దేవుడు అంతగా హెచ్చిస్తాడంటే యెహోవా కొరకు ఎవరు కనిపెట్టుకొని ఉంటారో వారిని దేవుడు అలా హెచ్చిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయం మనం పరిశీలిస్తే అక్కడ ఈ మాట చక్కగా మనం చూస్తామండి. 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అనే మాట మనం చూస్తాం. అంటే ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటారో, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారికి నూతన బలం దేవుడిస్తాడంట. ఎలాంటి నూతన బలం? పక్షిరాజు ఆ రెక్కలు చాపి పైకి ఎలా ఎగిరిపోతుందో అలాంటి నూతన బలం. పక్షిరాజుతో ఎందుకు ఇక్కడ పోల్చాడో చెప్పన, పక్షిరాజు అది వృద్ధాప్యానికి వచ్చేస్తుంది అనే ఫీలింగ్ తనకొచ్చి ఇది వరకటి వల్లే నేను ఎగరలేకపోతున్నాను అనే ఆలోచన ఎప్పుడైతే తనకొచ్చిందో అది వెంటనే కొండ శిఖరం మీదకు వెళ్ళిపోయి ఆ కొండ శిఖరం మీద తన్ను తాను బోడి చేసేసుకుంటుందంట. ఈకలన్నీ పీకేసుకొని తన్ను తాను బోడి చేసుకొని తన ఆకాశం వైపు తన ముఖం చాపి నోరు తెరుచుకొని ఆ శక్తితో ఎదురు చూస్తూ ఉంటుందంట. మంచుకు తడుస్తూ ఎండకు ఎండిపోతూ అలా ఆశతో దేవుని కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తూ ఆయన కోసం కనిపెట్టుకుంటూ ఉంటే కొద్ది రోజులకి మళ్ళీ కొత్తగా తనకి ఈకలు వస్తాయి, కొత్తగా తనకు తనకు ఆ బుచ్చంతా వస్తుంది. ఆ తర్వాత అప్పుడు మళ్ళీ నూతన యవ్వనం, కొద్ది రోజుల్లో నూతన యవ్వనం తనకు వచ్చేస్తుంది. ఆ నూతన యవ్వనంతో ఆ నూతన బలంతో రివ్వమని పైకి ఎగిరిపోతూ మళ్ళీ వచ్చేస్తుంది. మరలా ఆ రోజు నుండి మళ్ళీ కొన్ని సంవత్సరాలు అది మళ్ళీ కొత్త యవ్వనంతో వస్తుంది. దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, దేవుని కార్యాల కోసం, దేవుని సహాయం కోసం, దేవుని దగ్గర నుండి కృప కోసం ఎవరు కనిపెట్టుకుంటూ ఉంటారో అలాంటి వారికి పక్షిరాజుకు ఏ విధంగా వృద్ధాప్యం అనేది తెలియకుండా ఎప్పటికప్పుడు నూతన యవ్వనం, నూతన బలం అనుగ్రహిస్తున్నాడో అలాగే ఆయన కోసం ఎదురు చూచేవారికి నూతన బలం, నూతన యవ్వనం దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక వారు అలయక సొమ్మసిల్లక నడిచిపోతారు. అలయక సొమ్మసిల్లక, చక్కగా ఇక అలసిపోయామండి, సొమ్మసిల్లిపోయామండి అనే పరిస్థితి ఉండదు. నిజంగా దేవుని కోసం ఎదురు చూస్తూ దేవుని కోసం కనిపెట్టుకుంటే ఇంకెలా ఉంటుందో ఒక్కసారి మనం 34వ కీర్తనలో మనం చూస్తే అక్కడ కీర్తనలో ఈ మాట అంటున్నాడు. 5వ వచనంలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోవును అంటాడు. అంటే వారు అంటే ఎవరు? ఇజ్రాయేలీలు. వారికి వచ్చిన ప్రతి అవసరంలో వారు దేవుని తట్టు చూచారండి. వారు దేవుని తట్టు చూడగా వారికి దేవుడు వెలుగు కలిగించాడు. వారి ముఖాలు ఎన్నడూ సిగ్గుపడనివ్వలేదు వారిని దేవుడు. శత్రువుల ముందు, పరిస్థితుల ముందు ఎన్నడూ వారిని దేవుడు సిగ్గుపడనివ్వలేదు. వారికి దేవుడు వెలుగును అనుగ్రహించాడు.
వారు ఆహారం లేదు అన్నప్పుడల్లా వారు అలా ఆకాశం వైపు దేవుని కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకునేవారు. ఆకాశం నుండి వారి కోసం దేవుడు మన్నాను కురిపించాడు. వారికి నీళ్లు లేదు అని ఎదురు చూచినప్పుడు పానీయాన్ని ఇచ్చాడు. అసలు వారు 40 సంవత్సరాలు లోటు అనేది రాకుండా, భయం అనేది లేకుండా, ఎప్పటికప్పుడు వారికి వచ్చిన ప్రతి అక్కరలో ప్రతి సమస్యలో దేవుని కోసం వారు ఎదురు చూచారు, దేవుని కోసం కనిపెట్టుకున్నారు. దేవుడు వారికి వెలుగును అనుగ్రహించాడు. దేవుడు వారిని ఎన్నడూ సిగ్గుపడనివ్వలేదు. ప్రియ దైవ జనాంగమా, దేవుని కోసం కనిపెట్టుకునే వారిని సిగ్గుపడనివ్వడు. దేవుని కోసం మనం కనిపెట్టుకుంటే ఆయన ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అంటే దాని అర్థం మనల్ని అంతగా దేవుడు హెచ్చిస్తాడు, అంతగా దేవుడు హెచ్చిస్తాడు. ప్రియ దైవ జనాంగమ, ఈ వాగ్దానం వింటున్న మనందరినీ దేవుడు అలా హెచ్చించునుగాక. ఇది మొదటి మాట. అందులోనే రెండవ మాట అంటున్నాడు, ఆయన మార్గములను అనుసరించుము. ఒకటి, ఆయన కోసం కనిపెట్టుకుంటే దేవుడు ఎంత హెచ్చిస్తాడు. రెండవది, ఆయన మార్గములను అనుసరించాలి. దేవుని మార్గములు అంటే దేవుని వాక్యం. ఈరోజు వాక్యం వింటున్నాం మనం, వాక్యం చదువుతున్నాం మనం, కానీ వాక్యాన్ని అనుసరిస్తేనే మనల్ని అంత హెచ్చిస్తాడు. ఎంత హెచ్చిస్తాడు? భూమిని స్వతంత్రించుకున్నంత గొప్పగా దేవుడు హెచ్చిస్తాడు. ఆయన మార్గాలను, వాక్యాలను మనం అనుసరించాలి. ప్రకటన గ్రంథం 1:3 అంటాడు, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకునువాడును ధన్యుడు అనే మాట మనం చదువుతాం. అంటే ఈ వాక్యాలు చదివేవారు, వాక్యాలు వినేవారు మాత్రమే కాక వాటిని అనుసరించి నడుచుకునే వారిని ధన్యులుగా చేస్తాడండి దేవుడు. అంటే ఇంతగా హెచ్చిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు, ఆశీర్వాదాలన్నీ ఎవరికో చెప్పనా, కేవలం చదివి వినేవారికి మాత్రం కాదు, వాక్యాలను అనుసరించే వారికి ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు. కనుక దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తిని గొప్పగా దేవుడు హెచ్చించబోతున్నాడు. అలా హెచ్చించాలంటే రెండు పనులు మనం చేయాలి. ఒకటి, ప్రతి విషయంలో ఆయన కోసం మనం కనిపెట్టుకుందాం. రెండు, ఆయన మార్గాలను, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుద్దాం. దేవుడు గొప్పగా మనలో ప్రతి వ్యక్తిని హెచ్చించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చిస్తానన్నారు. నిశ్చయంగా నీ బిడల పట్ల ఈ వాగ్దానం నెరవేర్చి హెచ్చించి అభివృద్ధి పొందించమని, అన్యుల మధ్య నీ బిడలని ధన్యులుగా నిలబెట్టమని, ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.